హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్ బంగ్లాదేశ్ మూడో టీ20 మరికా సేపట్లో ప్రారంభం కానుంది. ఇప్పటివరకు రెండు టీ20లో విజయం సాధించిన టీం ఇండియా విజయదశమి రోజున విజయ దుందుభి మోగించాలని అభిమానులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అభిమానులు స్టేడియం వద్దకు చేరుకుంటున్నారు. స్టేడియం వద్ద రాచకొండ పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి సుస్మిత అందిస్తారు. बांग्लादेश तो टी20 चवरी मैच को टीम इंडिया सन्नद्धमैंदि. विजयदशमी नाडु विजय दिदुम्बि मोगिंचेंदुकु टीम इंडिया सन्नद्धमैनट्टुगा कनिपिस्तुंदि. प्रस्तुतं मनं उप्पल स्टेडियं वद्द उन्नामु. रात्रि 7 गंटल समयंलो भारत वर्सेस बांग्लादेश मध्य कूडा टी20 मैच जरगनुंदि. इप्पटिके टी20 सीरीस लो इदि मूडो मैच चवरी मैच. इप्पटिके टी20 सीरीस लो रेंडु कूडा भारत कैवसं चेसुकुंदि. इदि मूडो मैच. ई मूडो मैच नि कूडा कैवसं चेसुकुनेंदुकु टीम इंडिया सन्नद्धंगा उन्नट्टु कनिपिस्तुंदि. इप्पटिके रेंडु इरु जट्लु कूडा गुरुवारं हैदराबाद कि चेरुकुन्नायि. అలాగే ఇక్కడ ప్రాక్టీస్ సెషన్స్ కూడా సాగాయి. అయితే ఇవాల రాత్రి 7 గంటల ప్రాంతంలో మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఫ్యాన్స్ హంగామా కూడా ఈ ఉప్పల్ స్టేడియం వేదికగా కూడా కనిపిస్తుంది. 7 గంటల సమయంలో పూర్తిగా ఆ మ్యాచ్ జరుగునున్న నేపథ్యంలో 5 గంటల సమయం నుంచి కూడా ఫ్యాన్స్ అందరిని కూడా ఆ క్రికెట్ అభిమానులు ఎవరైతే వస్తారో వారందరినీ కూడా టికెట్ కొనుగోలు చేసిన వారందరినీ అనుమతిస్తామని కూడా చెప్తూ ఉన్నారు. సో ఉప్పల్ స్టేడియం చుట్టూ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆ మ్యాచ్ సాఫీగా జరిగేందుకు కూడా పూర్తిగా పోలీస్ బందోబస్తుని ఏర్పాటు చేశారు. 2600 మంది పోలీసులు పూర్తిగా ఉప్పల్ స్టేడియం వేదికగా కనిపిస్తూ ఉన్నారు. ఇప్పటికే రెండు సిరీస్ లో కూడా చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో ఇప్పటికే రెండు సిరీస్ లను కూడా గెలుచుకున్నారు. అయితే ఇప్పుడు మరి ఇవాళ కూడా అదే సారథ్యంలో నడవనుందా, ఏమన్నా మార్పులు చేర్పులు ఉండనున్నాయా అనే నేపథ్యంలో మనకు ఇక్కడ ఒక వార్త అయితే కనిపిస్తుంది. సో ఏ విధంగా ఇవాళ టీ20 సిరీస్ నడవనుంది, మరి బంగ్లాదేశ్ పైన మళ్ళీ టీమిండియా సాధించి మూడో విజయాన్ని చేతిలో వేసుకోనుందా, ఎందుకంటే ఇవాళ ఇంకా పండుగ నాడు చాలా మంది కూడా ఎంతో ఆతృతగా కూడా మ్యాచ్ ని చూస్తూ ఉంటారు. సో విజయదశమి కావడంతో ఇంకా విజయం ఖచ్చితంగా టీమిండియాకే వరుస్తుంది అన్న ఒక మాట కూడా అందరూ అభిమానులు చెప్తున్నారు. ఇకైతే బంగ్లాదేశ్ అట్లీస్ట్ ఒక గేమ్ అయినా గెలుస్తుందా, లేకపోతే ఆ భారత్ పై గెలిచేందుకు బంగ్లాదేశ్ ఏమైనా పయ్యెత్తులు వేసే అవకాశం కనిపిస్తుందా, సో ఇవన్నీ కూడా మ్యాచ్ సమయంలో కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇప్పటికైతే పూర్తిగా ఉప్పల్ స్టేడియం వేదికగా చాలా మంది ఇప్పటికే ఫ్యాన్స్ వచ్చి ఇక్కడ వేచి చూస్తూ ఉన్నారు. 5 గంటల నుంచి లేదా 4 గంటల సమయం నుంచి కూడా టికెట్ కొనుగోలు చేసిన వారందరూ లోపలికి పంపించే అవకాశం అయితే కనిపిస్తుంది. పూర్తిగా ఇవాళ ఇక్కడ ఇంకా హాలిడే కావడంతో చాలా మంది ఇంకా వచ్చే అవకాశం ఉండడంతో కూడా పూర్తిగా హంగామా ఇక్కడ కనిపించే అవకాశం అయితే కనిపిస్తోంది. కెమెరామెన్ సుదీప్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.